నమస్తే, నా పేరు రాంబోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. సమాజంలో ఆడా మగతో పాటు థర్డ్ జెండర్గా ఉంటూ ఈ రెండు వర్గాల నుంచి వెళ్ళి కొంత వివక్షతకు గురవుతూ సమాజంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా కొంతమంది యాచకులుగా మిగిలిపోతూ ఇంకొంతమంది సెక్స్ వర్కర్గా ఈ ట్రాన్స్జెండర్స్ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మొదలై సమాజంలోని ప్రతి ఒక్కరూ వీళ్లను వేలెత్తి చూపుతూ కొంత వివక్షతకు గురి చేస్తూ ఎలాంటి అవకాశాలు అయితే ఇవ్వట్లేదు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్స్ కోసం గవర్నమెంట్ ఉద్యోగాల్లో 1% రిజర్వేషన్ కల్పించారు. కానీ ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రిజర్వేషన్ కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఇవ్వడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్స్ని ఒక వాలంటీర్స్ లాగా వాళ్ళను నియమించి వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. హైదరాబాద్లోని ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే ఏ ట్రాన్స్జెండర్స్ డబ్బులను అడుక్కుంటూ యాచకులుగా అవమానాలు పడ్డారో వాళ్ళకే ఒక హోంగార్డ్ స్థాయిలో ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. సో మున్ముందు ఓన్లీ ట్రాఫిక్కు మాత్రమే పరిమితం కాకుండా ఇంకేవైతే మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, మున్సిపాలిటీ కావచ్చు, తర్వాత హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా వీళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలామంది ట్రాన్స్జెండర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ట్రాఫిక్ నియంత్రణ కోసం హోంగార్డులుగా ట్రాన్స్జెండర్ నియమించాలని చెప్పేసి ఒక ప్రకటన చేశారో, సో దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి విషయం ఏంటంటే, మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు ఇప్పుడు మాకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడండి. ఏంటంటే అవకాశం వచ్చేసి ట్రాఫిక్ దగ్గర మనల్ని ఒక వాలంటీర్స్ లాగా చేయడానికి మొన్న న్యూస్లో వచ్చింది. అట్లాగే ఏంటంటే ఒక హైదరాబాదే కాకుండా మిగతా తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్లు అన్నింటిలో రావాలని, అలాగే ఇట్లాంటి దాంట్లో ముందుకు తీసుకురావాలని, ఒక ఈ సమాజంలో ఆడ మొగ ఎలా ఉందో ఒక ట్రాన్స్జెండర్ కూడా అలాగే బతకాలని కోరుకుంటున్నాను. అట్లాంటి పనులకు ముందుకొచ్చినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎక్కడైనా ఏదైనా మ్యారేజెస్కి కానీ మా సిగ్నల్స్ దగ్గర ఏదైనా 10 రూపాయలు ఒకరిని అడగడానికైనా కూడా ప్రతి విషయానికి ట్రాన్స్ మళ్ళీ బాధ పెడుతున్నారు, ట్రాన్స్ మళ్ళీ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని విషయాలు మంచి వాళ్ళ తరపునో చెడు వాళ్ళ తరపునో కొన్ని విషయాలు ఏమవుతుంది అంటే బయటకి వస్తున్నాయి. ట్రాన్స్ వల్ల అది ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ వల్ల ఇది ఇబ్బంది అవుతుందని ఇట్లాంటి చిన్న చిన్న స్కీమ్స్ ముందుకొచ్చేసి మాకు చిన్న చిన్న వర్క్స్ కానీ చదువుకున్న వాళ్ళం ఎంతోమంది ఉన్నాం మేము, అలా చిన్న చిన్న పనులను చిన్న చిన్న పనులు చదువుకున్న వారికి చదువుకోలేని వారికి ఏదో గవర్నమెంట్లో ఎన్నో ఉంటాయి, అందులో చిన్న చిన్న వర్క్స్ ఇస్తే మేము కూడా ఈ సమాజంలో ఒక మొగ ఆడి ఎలాగైతే బతుకుతున్నారో అలాగే మేము ట్రాన్స్జెండర్స్ కూడా బతుకుతామని మేము మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేవంత్ రెడ్డి సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఎందుకంటే కనీ విని ఎరగని విధంగా ఒక ట్రాన్స్జెండర్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోవడమే కాకుండా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జాబ్ చేసే విధంగా మాకు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చారు, అందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాలంటీరియర్గా మరియు హోమ్ గార్డ్స్ జాబ్లలో ట్రాన్స్జెండర్కి మంచి అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాము. ఈ అవకాశం ఒక హైదరాబాద్ వరకే కాకుండా మిగతా తెలంగాణ ఉన్న జిల్లాలో మొత్తంగా ఈ అవకాశాన్ని మాకు అందించాలి, ఎందుకంటే డిస్టిక్ వైజ్ కూడా ట్రాన్స్జెండర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం డిస్టిక్ల వరకు వెళ్ళే విధంగా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వరకే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల వరకు కూడా ఉండేటట్టు జీవోను పాస్ చేయాలి, మాకంటూ ఒక మంచి గౌరవం దక్కాలి. ఆడ మగతో పాటు మేము కూడా వారి యొక్క స్థానంలో మేము కూడా గవర్నమెంట్కు మా యొక్క పనితీరును మేము రిప్రజెంటేషన్ చేసుకోవాలని, అవకాశం మీరు మాకు దక్కించాలి. అదే కాకుండా విద్య, ఉద్యోగ, వైద్య రంగాలలో మరియు గృహం ఇల్లుల కోసం కూడా మేము చాలాసార్లు ఫైట్ చేశాము, ఎందుకంటే ఉండడానికి ఇల్లు కూడా మాకు చాలా అవసరము. బయట 2000 వేరే వాళ్ళకి 2000కి ఇస్తే మాకు 5000 అడుగుతున్నారు కాబట్టి సార్ మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఖచ్చితంగా గృహ నివాసం మీరు మాకు కల్పించాలి. ఇందిరమ్మ ఇండ్లు అనేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు కూడా ఖచ్చితంగా కల్పించాలి. అలాగే పెన్షన్స్ కూడా ఉన్నాయి, పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పెన్షన్లు ఇస్తున్నారు మాకు కూడా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాకుండా చదువు లేని వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదన్నా ఒకటి ఉద్యోగం ఇచ్చేలాగా చూడాలి, పెన్షన్ అవకాశం కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు ఎంతో మాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు, ఇలా ఫ్రీ బస్ కూడా ఇచ్చారు మాకు, ఒక ట్రాన్స్జెండర్స్ అయినా కానీ మాకు ఫ్రీ బస్ ఇచ్చారు. ప్లస్ అలాగే ఒక ట్రాఫిక్ దగ్గర మేము భిక్షాటం చేస్తాం, అదే భిక్షాటం దగ్గర మాకు ఒక జాబ్ అనేది కల్పించి చేయటం జరిగింది. అలాగే సార్, హైదరాబాద్ ఒకటే కాదు ప్లస్ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్లో ఉన్న
చాలా ఉన్న జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలో కూడా ప్రతి ట్రాన్స్జెండర్స్కి ఒక జాబ్ అనేది కలిగేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం. ఏంటంటే నేను ఇప్పుడు మేమందరం ట్రాన్స్జెండర్స్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిస్కంటిన్యూ ఇప్పుడు కంటిన్యూ చేద్దామన్నా కానీ మాకు అవకాశాలు లేవు. ఇలాంటి రేవంత్ రెడ్డి సార్ గారు ఇట్లా కంటిన్యూ స్టడీ కంటిన్యూ చేయడానికి ఏమైనా హెల్ప్గా ఏదన్నా చూపించాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక మా జీవన వృద్ధి లేక మేము బయటకు రావాల్సి వస్తుంది. అదే మాకంటే ఒక జీవనం అనేది ఉంటే ఖచ్చితంగా మేము అందరిలో పాటు మేము కూడా జీవిస్తామండి. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎందరో ఉన్నాం, ఏదైనా జాబ్ చేయగలిగి ఉన్నాం, చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఒక మన ప్రభుత్వంలో ఉన్న ఏ దాంట్లో అయినా కూడా చదువుకునే వాళ్ళందరం కలిపి మేము మా జీవనం అని మార్చుకొని ఈ ఇలాంటి భిక్షాటం చేయడం మాకు కూడా ఇష్టం లేదు. కాకపోయినా ఈ జీవన వృద్ధి లేక మేము ఈ భిక్షాటం చేసి బతకగలుగుతున్నాం. అందుకనే ఇంతకుముందు మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు ఏం చేశారంటే ఈ ఎన్నికలు రాకముందే ప్రచారంలో చెప్పాడు ట్రాన్స్జెండర్స్ కూడా మేము చూసుకుంటామని. అలా చెప్పి ఎన్నికలలో గెలిచిన తర్వాత ఖచ్చితంగా మాకు ఇలాంటి చిన్న చిన్న పనులను ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ముందు మేము అందరం హార్ట్ఫుల్గా ఆ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి మా కమిటీ తరపున మా తరపున హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి మాకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాగే ముందు ముందు అన్ని ప్రభుత్వాలు మాకు సపోర్ట్ చేసి మనల్ని కూడా ఒక ఆడి మొగ ట్రాన్స్జెండర్ని కూడా తీసుకొచ్చి మాకు కూడా సపోర్ట్ చేయాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.